హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఇవాళ వీడియోలో మనం ఒరిజినల్లీ తాపేశ్వరం మండపేట సుభాష్ దగ్గర నుంచి పూతరేకు ఫోల్డింగ్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. మనలో చాలామందికి పూతరేకు అనేది చాలా ఫేవరెట్ స్వీట్. సో పూతరేకుల్లో మనం చాలా వెరైటీస్ చూస్తూ ఉంటాం, లైక్ పంచదార పూతరేకు, డ్రై ఫ్రూట్ పూతరేకు, బెల్లం పూతరేకు. పైగా అందరికీ బాగా ఇష్టమై తినేది ఏంటంటే డ్రై ఫ్రూట్ పూతరేకు. అందులో బాదం, పిస్తా అన్ని యాడ్ చేసి మనకి పూతరేకు ఫోల్డింగ్ అనేది చూస్తూ ఉంటాం. సో మన ఇవాళ వీడియోలో అసలు పూతరేకుని ఎలా ఫోల్డ్ చేస్తారు, ఒకటే కన్సిస్టెన్సీ, ఒకటే మెటీరియల్తో యూనిఫామ్గా అనేది అన్నీ ఒకటే సైజులో ఎలా వస్తాయో చూద్దాం. సో పూతరేకు ఫోల్డ్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో ఎలా పడితే అలా ఫోల్డ్ చేస్తే మనకి సరైన షేప్ అంటే చూడడానికి అంత కరెక్ట్గా కనబడదు. సో పూతరేకు ఫోల్డింగ్లో ఏంటంటే మనకి చాలా లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క లేయర్లో మనం ఘీ, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇలా లేయర్స్ మీద లేయర్ పెట్టి జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేయడం అనేది చేయాలి. సో ఫోల్డింగ్ చేసినప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్గా చూసుకొని ఫోల్డింగ్ చేయాలి. అలా ఫోల్డ్ చేస్తే మనకి ఓవరాల్ అవుట్పుట్ అంటే ఏంటంటే పూతరేకు చూడడానికి అన్నీ ఒకటే సైజులో నీట్గా కనబడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన సుభాష్ అనేది పూతరేకుని ఫోల్డ్ చేస్తున్నాడు. సో తను అన్ని మెటీరియల్స్ వేసాడు, ఏంటంటే మనకి షుగర్ వేసాడు, డ్రై ఫ్రూట్స్ వేసాడు, అలాగే ప్యూర్ ఘీ వేసాడు. సో మన ఈ ఫోల్డింగ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. అప్పుడు సో మన పూతరేకు అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. సుభాష్ చాలా మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ప్యూర్ ఘీ, షుగర్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మనకు పూతరేకు ఫోల్డింగ్ అనేది చేశాడు. సో మనం కూడా ఒక ట్రయల్ వేద్దాం, అసలు నేను పూతరేకు ఫోల్డ్ చేయగలనా లేదా, అది అసలు ఫోల్డ్ చేశాక అది మంచి షేప్ వస్తుందా లేదో చూద్దాము. సో ఫోల్డ్ చేసి మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను, అసలు మనం ఒక అటెంప్ట్ చేస్తే అసలు పూతరేకు షేప్ అనేది బాగా వస్తుందా లేదో ఇప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. దీన్ని బట్టి ఏమర్థమైందంటే తిన్నంత ఈజీ కదా చేయడం అని ఈ వీడియోలో పూతరేకు చుట్టాక అర్థమైంది నాకు. ఎందుకంటే పూతరేకు అనేది నాకు చాలా ఫేవరెట్ స్వీట్ నాకు అన్నింటిలో కంటే. సో ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి ఎప్పుడో డౌట్ ఉండేది అసలు ఈ పూతరేకు అనేది ఎలా చుడతారు, సరైన టేస్ట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకునేవాడిని. సో ఇవాళ మన మండపేట ఒరిజినల్లీ తన తాపేశ్వరం నుంచి మనం ఈ పూతరేకు ఎలా కట్టాలి అనేది మనం తెలుసుకున్నాము. సో మీకు ఎవరికైనా బెస్ట్ టేస్ట్ కానీ అది రీజనబుల్ ప్రైజెస్లో ఎక్కడైనా కావాలంటే మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు నేను. సో అక్కడ నుంచి మీరు లింక్ తీసుకొని మీరు స్వీట్స్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు.